अस्सलामुअलैकुम नाज़रीन, आदाब, नमस्कार दोस्तों, मैं हूँ रियाज अहमद, न्यूज़ 7 तेलंगाना में आप सभी का खैर मकदम है। बढ़ते हैं मज़ीद खबरों की तरफ। नारायणपेट ज़िले में शी टीम तश्किल के मौके पर महकमा पुलिस की जानिब से 2K रन रैली मुनाकिद हुई, जिसका आगाज नारायणपेट पुलिस स्टेशन से हुआ, जो मुख्तलिफ इलाकों से गुजरते हुए नरसी रेड्डी चौक पर पहुंची। इस रैली को नारायणपेट जिला SP श्रीमती डॉक्टर चैतन्य ने झंडी दिखाकर आगाज किया। इस मौके पर उन्होंने मीडिया के नुमाइंदों से बात करते हुए बताया कि नारायणपेट जिले में 12 शी टीम की तश्कील दी गई है, जो आम सारे लिबास में मलबूस कारकुनान नजर रखेंगे। उन्होंने ख्वातीन और तालिबा से अपील की है कि अगर कहीं कोई गैर अफलाकी हरकत हो या कोई हरासा करे तो फौरी 100 नंबर पर डायल करके तला दें। इस मौके पर नारायणपेट DSP श्रीधर, सर्किल इंस्पेक्टर और सब इंस्पेक्टर के अलावा दीगर पुलिस अमलावर, तुलबा और तालिबात की कसीर तादाद ने शिरकत की। అంటే టౌన్ లో టీమ్ స్టార్ట్ చేసినాము 3 టీమ్స్ తోనే. ఈ 3 టీమ్ కూడా సిరీస్ అంటే నార్త్ ప్లస్ తోనే మొత్తం టౌన్ అంతా తిట్టుకుంటాయి. ఎవరైనా అమ్మాయిని ఏడిపించడం లాంటి జరిగితే వెంటనే వాళ్ళని కౌన్సిలింగ్ చేయడము, మరి మాకు కంప్లైంట్స్ వస్తే వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ ఎదురుకుండా కూడా కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళ పేరెంట్స్ని కౌన్సిలింగ్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా విపరీతంగా అమ్మాయిలను అల్లరి పెట్టడం చేస్తే వాళ్ళ మీద కేసులు కూడా రిజిస్టర్ చేస్తాము. ఈరోజు ఈ అవేర్నెస్ కోసం 2K రన్ అనేది మా సిబ్బంది, పోలీస్ సిబ్బంది, DSP గారు, అట్లాగే నలుగురు CI సర్కిల్ ఇన్స్పెక్టర్స్, అట్లాగే టౌన్ సబ్ ఇన్స్పెక్టర్స్, తర్వాత ఇక్కడ ఉన్న అమ్మాయిలు, డిగ్రీ కాలేజ్ అమ్మాయిలు, అట్లాగే మా షీ టీమ్స్ మెంబర్స్ కూడా కలిపేసి 2K రన్ చేయడం జరిగింది. అమ్మాయిల్లో భద్రత భావాన్ని తీసుకురావడం కోసం ఇది ఇనిషియేటివ్ తీసుకున్నాము. వాళ్ళు ఏ భయం లేకుండా వాళ్ళు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి, చదువును కూడా ఆస్వాదించాలని చెప్పేసి, ప్రకృతి అన్నీ కూడా వాళ్ళు గ్రోత్లో ఏది కూడా అడ్డంకి అనేది రాకూడదని, వారి ముందు ముందు వెళ్ళాలని, ఇంకా ఈ దేశాన్ని శాసించాలని చెప్పేసి మా అభిప్రాయము. దానికోసమే ఈ షీటింగ్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. నారాయణపేట జిల్లాలోని మొదటి ఇనిషియేటివ్గా తీసుకున్నాము. సో దీనిలో ఈ షీటింగ్స్ టౌన్స్లోనే కాకుండా అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఎక్కడైతే పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ కూడా నెక్స్ట్ ఫేజ్లో స్టార్ట్ చేస్తాము. ఆ తర్వాత మొత్తం జిల్లా అంతా కూడా మా ప్రజెన్స్ ఉండేటప్పుడు టోల్ ఫ్రీ నెంబర్, ఏ చిన్న కంప్లైంట్ ఉన్నా మొదటిగా మేము 1000 డైల్ ద్వారానే దీన్ని